नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट मन चूसुकुंटे प्रपंच अत्यधिक उष्णोग्रता नमोदवुतुन्नायि जून तेदी नीचे आगस्ट 31वें तेदी वरकैते कुवैट प्रभुत्वम मध्याहन पनिपैते निषेधिंचडं जरिगिंदी अलागे एक्कडैना सरे चेकिंग्लु जरुगुतू उन्नायि चाला मंदिनि अयिते इप्पटिके 538 कंपनीलकु कूडा अयिते जरिमानालु विधिंचडं जरिगिंदी अलागे फुड डेलिवरी बायस एवरैते उन्नारो वाळ्ळनु कूडा अयिते रहदारुलपैकि राकुंडा अयिते नियंत्रिंचगलिगारु दीनिकि संबंधिंचि कुवैट ट्राफिक कूडा त्वरलो నిర్ణయం తీసుకుంటుందని చెప్పి అధికారులు తెలపడం జరిగింది 53 డిగ్రీల ఎండలో కూడా అయితే ఫుడ్ డెలివరీ బాయ్లు అయితే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే నిషేధ కాలంలో అయితే వీళ్ళు అతి తీవ్రమైన ఎండలో హెల్మెట్లు కూడా లేకుండా అయితే చాలా మంది తిరుగుతూ ఉన్నారు అని చెప్పి వీరిలో ఎక్కువగా మనం చూసుకుంటే గ్రో కార్మికులు కాదిమా వీసా వాళ్ళే ఉన్నారు అని చెప్పి కువైట్ కార్మిక కార్యనిర్వాహక మండలి అయితే పేర్కొనడం జరిగింది వీళ్ళ కోసం అయితే ఎవరైనా సరే రెస్టారెంట్లు గాని ఆ యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారు వాళ్ళకు ఒక చిన్న ఏసీ కారు తీపిస్తే మంచిది కదా అని చెప్పి మండలి అయితే అభిప్రాయపడడం జరిగింది దీని వల్ల వాళ్ళ యొక్క ప్రాణాలు పణంగా పెట్టైతే మరొకరి కడుపు నింపుతూ ఉన్నారు అని చెప్పి మండలి అయితే పేర్కొనడం జరిగింది అలాగే ఎవరైతే ఫుడ్ డెలివరీ చేస్తూ ఉన్న బాయ్స్ ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి త్వరలోనే కువైట్ ప్రభుత్వంతో కూడా ఈ విషయంపై చర్చలు జరుపుతామని చెప్పి వాళ్ళైతే వెల్లడించడం జరిగింది కాబట్టి ఎవరైతే ఫుడ్ డెలివరీ చేస్తూ ఉన్న బాయ్స్ ఎవరైతే ఉన్నారో అది తక్కువ ఖర్చుకు వస్తూ ఉన్నారని చెప్పి ఈ యొక్క కంపెనీలు అయితే దురాశ ఎక్కువైపోయి వాళ్ళ యొక్క ప్రాణాలను పణంగా పెట్టైతే వాళ్ళతో పని చేయించుకుంటూ ఉందని చెప్పి వాళ్ళకు సరైన సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవడం లేదని చెప్పి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు ఎటుపోయినా సరే మా వ్యాపారమే పరమావధిగా అయితే వాళ్ళు కొనసాగుతూ ఉన్నారని చెప్పి విమర్శలు అయితే విమర్శించడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ తెలుగు వాళ్ళు కానీ మిగతా ప్రవాసులు ఎవరైనా సరే ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు ఎవరైనా మీరు మరొకరి కడుపు నింపేదానికి 53-54 డిగ్రీలు అయితే అతి కష్టం మీద పోతూ ఉన్నారు కాబట్టి మీరైతే ఎక్కువగా అయితే నీరస పడిపోకుండా నీళ్లు అవన్నీ మంచిగా తీసుకోవాలని చెప్పి నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే వడదెబ్బ తగిలితే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళేటప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఆరోగ్య భద్రతా ప్రమాణాలను పాటించాలని చెప్పి నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు దీనిపై అయితే కువైట్లో ఉన్న ఎవరైతే రెస్టారెంట్లు కానీ కంపెనీలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఆరోగ్య దృష్ట్యా అయితే ఒక చిన్న ఏసీ కారుని అయితే తీసేయాలని చెప్పి మనం కూడా కోరుకున్నామన్నా కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీరు ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు తగినంతగా నీళ్లు తాగి మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.